రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్న బీజేపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకోమని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిపై దాడులు చేయడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో నరసింహాచారి, మెరుపుల గంగాధర్, సారంపల్లి రాజు, జనగాం లక్ష్మణ్, అనిల్, గంగాధర్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇసుక రాజ్యం ఏల్తా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం రాకముందు నన్ను గెలిపిస్తే దళితుని ముక్కాంది చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, డబ్బులు పెద్ద ఇస్తా, బండ రుణాలు మాఫీ చేస్తా, నిరుద్యోగపతి ఇస్తా అని చెప్పి అనేక కళ్ళబొల్లి మాటలతోని మాట్లాడి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నిన్నటి రోజున మా బీజేపీ కార్యకర్త అయినటువంటి కొండ శ్రీనివాసరెడ్డి గారు నీలపల్లి గ్రామం నుంచి మానవాడ వెళ్తుండగా ఒక కొత్తపేట వద్ద అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను చూసి ఫోటోలు కొట్టి వీడియో తీసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారికి 8 గంటలకు ఫోన్ చేసిన తర్వాత పంపిస్తానని చెప్పారని జరిగింది. ఈ ఇసుక గురించి ఎస్పీ గారికి కాంప్లైంట్ చేసిన అని చెప్పి ఉద్దేశంతో ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఇసుక మాఫియా వాళ్ళు ఈ యొక్క కొండ శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వస్తున్న సందర్భంగా రోడ్డుపై అటకాయించి దాడి చేసి కొట్టడం జరిగింది. ఫోన్ కూడా గుంజుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే నన్ను చంపుతారనే భయంతో ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇసుక మాఫియా ఎంత ఘోరంగా ఉన్నదో అన్నది తెలుస్తూ ఉంది. మామూలు ప్రజలను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామూలు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి యొక్క ఇసుక ఎవరైతే ఉన్నాయో, ఇసుక అక్రమ దారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇసుక టిప్పర్లను ప్రతి ఇసుక టిప్పర్ కూడా ఖచ్చితంగా సీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క పైస్థాయి అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ స్పందించి ఈ యొక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దారి యొక్క ఈ ఇసుక అక్రమదారులకు చేస్తున్నాము చెప్పేది ఒకటే, బీజేపీ కార్యకర్తల మీద ఎవరి మీద కూడా దాడి చేసినా ఊరుకోమ బీజేపీ పక్షాన. మాకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎదురిస్తూ ఒక ఈ పత్రికా సమావేశంలో ఇకనైనా ప్రతి ఒక్క అధికారి స్పందించి ఈ యొక్క ఇసుక అక్రమదారుల పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి బోయింపల్లి బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.